ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చాలామంది వైసీపీ వాళ్ళు, ఎక్స్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఒక మాజీ మంత్రి కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గారు ఒకటి సీఎంఓ నడపలేకపోయారు, రెండోది ఆయన చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఆయనను మిస్లీడ్ చేశారు, ఆయనకు అబద్ధాలు చెప్పారు, రియాలిటీ తెలియకుండా చేశారు. మీ ప్రకారం దీని మీద రెండు నెగటివ్స్ వస్తున్నాయి మా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు లేదని చెప్పడానికి మాత్రమే వాళ్ళే మాట్లాడిస్తున్నారని ఒక నెగటివ్ వస్తుంది. ఇంకోటి, నిజంగానే ఆయనకు చెప్పలేదేమో, రియాలిటీ చెప్పలేదేమో, అందుకనే ఓడిపోయాడేమో, అందుకనే ఓటింగ్ అయిన రోజు కూడా వచ్చి నేను 150 గెలుస్తున్నాను అన్నారు ఆయన అన్న. మీ ప్రకారం మీకు ఎలా చూస్తున్నారు దీన్ని? ఒకటి చెప్పున, జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తే వినే రకం కాదు. ఆ విషయం మేము మాట్లాడడం కాదు, వాళ్ళ చనిపోయిన వాళ్ళ నాన్నగారే చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చూడండి. దట్టు ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరో మిస్లీడ్ చేస్తే వెళ్ళిపోయే పరిస్థితి కాదు, వాళ్ళకు ఓన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే అతను ఏంటంటే ఒక నెగిటివ్ వర్డ్ నాకు తెలిసి అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అతని దగ్గరికి వెళ్ళి వాస్తవం చెప్పడానికి భయపడ్డారు, ఎందుకంటే అతను రిసీవ్ చేసుకోడు. అతను ఎప్పుడు కూడా పీక్స్లో ఉంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు 900 మందిని ఇవ్వండి సెక్యూరిటీ అంటాడు. ఎవడిస్తాడండి 900 మందిని? ఎందుకు ఇస్తారు? ఒక ఎక్స్ సీఎంగా నీకు ఇచ్చే సెక్యూరిటీ మీకు ఇస్తాము, అంతే తప్పించి నాకు 900 మంది ఇవ్వండి, నాకు ఇలా ఇవ్వండి, అలా ఇవ్వండి, రాకుండానే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇవన్నీ ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఒక పీక్స్లో ఉంటుంది, ఎవడ మాట వినే రకం కాదు అది. అందువలన ఆయన ఏంటంటే Y0 175 కుప్పం, మీరు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఓడించాలని ఎన్ని పకడ్బందీ పథకాలు చేశారు? నేనేమంటానంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ చదువుకున్న వ్యక్తి అయినా, సాధారణ మానవుడైనా, అరే మనం గెలవాలి అనుకోవాలి తప్పించి అవతలుడు ఓడిపోవాలి అనుకోకూడదు. మనం గెలిస్తే ఆటోమేటిక్గా అవతలుడు ఓడిపోతాడు. మనం అవతలుడు ఓడిపోవాలని పనిచేసే బదులు మనం గెలవాలని పనిచేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. కానీ మన పరిస్థితి అలా ఉండదు.